విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెక్కులను మంత్రులు కరసాల కన్నబాబు బొత్స సత్యనారాయణ అవంతి శ్రీనివాసులు మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృతి చెందడం దురదృష్టకరమన్నారు. మృతి చెందిన కుటుంబానికి కోటి రూపాయల చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారాన్ని 5 రోజుల వ్యవధిలోనే అందజేశామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. బాధిత 5 గ్రామాల ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన నష్టపరిహారాన్ని త్వరలోనే వాలంటీర్ల ద్వారా అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల పరిహారం ఇస్తామని చెప్పి సహాయం చేస్తామని చెప్పి ప్రకటించారు. నిన్న రాత్రి ఇక్కడ ఉన్న మంత్రుల బృందంతో అధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. చేసిన అనంతరం ఈరోజు ఉదయమే ఫస్ట్ అవర్లోనే ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో అందరికీ కూడా సహాయం అందించమని చెప్పి ప్రకటించారు. నిన్న గట్టిగా ఇమీడియట్గా దానికి సంబంధించి ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించడంతో ఈరోజు ఉదయం ఆ బాధితుల కుటుంబాలకి ఈ ఆర్థిక సహాయాన్ని ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు చొప్పున బ్యాంక్ అకౌంట్లో వేసి దానికి సంబంధించిన ఎక్విడెన్స్ను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వారికి రాసిన లేఖను కూడా గౌరవ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు అవంతి శ్రీనివాస్ గారు కృష్ణదాస్ గారు జిల్లా కలెక్టర్ గారు వచ్చి వారికి మొత్తం హెచ్చరిక వారందరినీ కూడా మళ్ళీ పరామర్శించి బాధిత కుటుంబాలకి వాటిని అందించడం జరిగింది. ఒక్కొక్కరికి మృతుల కుటుంబాలకి 1 కోటి రూపాయలు చొప్పున ఇప్పుడు 8 కుటుంబాలకి అందించాము. ఎందుకంటే ఆ లీగల్ హెయిర్స్ ఫైనలైజ్ అయిన 8 కుటుంబాలు మిగతా 4 కూడా లీగల్ హెయిర్స్ ఫైనలైజ్ అయిన అందించడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు బ్యాంకుల్లో వేసి ఆ 1 కోటి రూపాయలు కూడా వారికి ఇవ్వడం అనేది వారి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రాణాలు తిరిగి తీసుకురాలే కానీ ఒక మనసున్న ముఖ్యమంత్రిగా మనసున్న మనిషిగా ఆయన స్పందించిన తీరిక నిదర్శనంగా చెప్పుకుంటా ఉన్నాం. ఏదో 1 కోటి రూపాయలతో ప్రాణాలు తిరిగి వస్తాయని కాదు, కానీ ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే కాకుండా ఇప్పుడే ఈరోజున ఇక్కడ పరిస్థితిని సమీక్షించడం జరిగింది. వైద్యాధికారులు చెప్పిన ప్రకారం కొంతమంది ఎవరైతే డిశ్చార్జ్కి ఫిట్గా ఉన్నారో ఇక డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించవచ్చు. వారందరినీ కూడా డిశ్చార్జ్ చేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. బహుశా రేపు ఎక్కువ సంఖ్యలో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడే కేజీఎస్ సూపరింటెండెంట్ గారు అదేవిధంగా ఏజెన్సీల అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారు దానికి సంబంధించి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎవరైతే పూర్తిగా కోలుకోవచ్చు ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యాధికారులు ధృవీకరిస్తారో వారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తా ఉన్నాం. ఆ తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన పరిహారం చెప్పారు. ఆ రోజు చెప్పారు ఆ ప్రకారం మీ గ్రామాల్లోకి మళ్ళీ ప్రజలు తిరిగి వెళ్ళిన వెంటనే వాలంటీర్స్ని ఇంటికి పంపించి పెన్షన్ ఏ మాదిరిగా అయితే ఇంటి దగ్గర ఇస్తూ ఉన్నారో అదేవిధంగా వారికి ఇవ్వాల్సిన వారికి ముఖ్యమంత్రి గారు పంపించిన పరిహారాన్ని కూడా వారి దగ్గర ఎవరో తెలుసుకోవడం ఎందుకంటే ఈ ప్రభుత్వంలో తప్పకుండా వారికి సాయం చేయడం అనేది అందుకే ఈ రోజున వారందరినీ కూడా సేవలు ఏర్పాటు చేస్తాము. ఇదే కాకుండా నిన్న రాత్రి ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయించిన ప్రకారం ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ గ్రామాలు శానిటైజేషన్ ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచి వందలాది మంది అక్కడ ఎంప్లాయీస్ కానీ వర్కర్స్ కానీ డిప్లాయ్ చేసి ప్రతి వీధిని ప్రతి
చిన్న ట్రైన్స్ కూడా శానిటైజ్ చేస్తా ఉన్నారు. తీసుకుంటే కడుపు నుండి చేయడం కోసం అవసరమైన లిక్విడ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. మల్టీ డిసిప్లినరీ టీమ్స్ని అక్కడ ఏర్పడడం కూడా ఆ గ్రామాల్లో అనుమతించడం జరుగుతుంది. ఎందుకంటే ఎమిషన్స్ లెవెల్స్ అన్నీ కూడా దాదాపుగా జీరోకి వచ్చేసాయి. అందుకని చెప్పి ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అక్కడ ప్రజల్ని అనుమతిస్తారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడున్న మంత్రులందరూ కూడా ఆయా గ్రామాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామంలో ఇవాళ రాత్రి బస్ చేయడానికి కూడా మాతో పాటు అధికారులు కూడా ఉన్నారు. ఒకటే చెప్తాం, ఒక బ్యాగింగ్ బాగుండండి. ఈ సంఘటన చాలా దురదృష్టమైన సంఘటన అయినా సరే ఈ సంఘటన దృష్ట్యా మొత్తం ఈ రాష్ట్రంలో దయచేసి ఎవరో కూడా అలాంటి సోషల్ మీడియా రూమర్స్ కానీ రోజులు కానీ అప్పుడు రెండోది ప్రజలందరూ కూడా ఇప్పుడు గ్రామాలన్నీ కూడా సెటిలైజ్ చేస్తున్నారు. 5 గ్రామాలు కూడా అన్నీ కూడా 5 గ్రామాలు దిగారు. మనం చూపిస్తే కూడా చూడడం జరిగింది. మరి అక్కడ చాలామందికి ఇళ్ళకి లాక్ చేస్తున్నారు. ఈ రోజున ముందు గ్రామాలన్నీ వీధులు కానీ ఇవన్నీ కూడా ఇళ్ళు కానీ ఇవన్నీ వారు జీవీఎంసీ వారు చాలా టీమ్స్ 100 మందితో పెట్టి మొత్తం 5 గ్రామాలు క్లీన్ చేపిస్తున్నారు. క్లీన్ అయిన తర్వాత గ్రామస్తులు 4 తర్వాత మరి ఊళ్ళోకి వస్తే వాళ్ళందరూ కూడా జీవీఎంసీ వారు వాటర్ కానీ ఈ రసాయనాలు కానీ ఇస్తారు. వాటితో ఇల్లు క్లీన్ చేసిన తర్వాత లోపల కలవస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ వెళ్ళే క్రమంలో ముందుగా చిన్నపిల్లలు కానీ మరి వృద్ధులు కానీ వెళ్లకుండా పెద్దవాళ్ళు వెళ్ళి ఇల్లు పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత అయితే బాగుంటుంది. అలాగే రాత్రికి వెళితే వీళ్ళందరికీ భోజనాలు ఇబ్బంది ఉంది కాబట్టి మరి రాత్రికి ఈ విలేజ్లో వచ్చే వాళ్ళందరూ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేసుకుంటూ ఉత్తరాత్రికి. కాబట్టి ఇలా ప్రభుత్వం ప్రజల భద్రత విషయంలో కానీ వాళ్ళ సౌకర్యాల విషయంలో కానీ పూర్తి స్థాయిలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులుగా మాకు అధికారులకు అందరూ కూడా ఆదేశించారు. దాని ప్రకారమే ఈ కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ రోజున ఎక్స్రేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఈ నైట్ ఏమో అందరినీ విలేజ్లో పంపిస్తాము. నైట్కి పంపించిన తర్వాత రేపటి నుంచి వార్డు వాలంటీర్స్ తోటి ప్రతి మనిషికి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మళ్ళీ అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టకపోతే కూడా పెట్టమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మెడికల్ క్యాంప్ కూడా పెట్టి వాళ్ళు హెల్త్ చెకప్ కూడా చేసి అన్ని రకాల కూడా వాళ్ళని ఆదుకుంటాం, పూర్తి భరోసా కల్పిస్తాం, భద్రత కల్పిస్తాం అని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. డైరెక్ట్గా వార్డుకి డిశ్చార్జ్ చేసి ఇక్కడ వెహికల్స్ పెట్టి ఆ వెహికల్స్ తోటి విలేజ్ వాళ్ళని డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయం అయినా సరే చాలా సీరియస్గా తీసుకుంటారు. విషయం జరిగిందంటే అలాంటి ఘటనలో పునరావృతం కాకుండా మరి చూసుకునే బాధ్యత ముఖ్యమంత్రిగా తీసుకుంటారు. మరి దానిలో భాగంగానే ఈ కంపెనీలో జరిగినటువంటి దానికి 6 కమిటీలు వేసి దానికి బాధ్యత వారి చర్యలు తీసుకోవాలి. ఎలాంటి కంపెనీలు ఇంకేమన్నాయో ప్రమాదకరమైన కంపెనీలు వాటిలో ఎడిటర్ చేయమని ఒక కమిటీకి చెప్పారు. చేసి అక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటే వాటిని కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. వచ్చిన తర్వాత రెడ్డి పేరు కూడా బాధితులు చనిపోయినటువంటి వారి కుటుంబాలకి ఆ ప్రగాఢ సానుభూతిని గౌరవ ముఖ్యమంత్రి తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఆనాడు వెంటనే స్పందించి సీఎం గారికి విజిట్ చేసి మరి బాధితులందరినీ పరామర్శించి వెళ్ళినట్టు సందర్భం, అలాగే ఆ సందర్భంలో మరి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట చూచా తప్పకుండా ఆచరణ చేసే రోజు ఇవాళ. ఇవాళ 8 కుటుంబాలకి మరి ఇప్పుడే 8 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఇంకా హాస్పిటల్లో వైద్యం చేసుకుంటున్నారో వారందరికీ ఉచితంగా చివరి వరకు వారికి పూర్తిగా వైద్య సహాయం అందించే దిశగా కానీ మరి అలాగే ఆయా 5 గ్రామాల్లో కూడా ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు ప్రజలతో పాటు మీరు కూడా ఉండి అక్కడ పడుకోండి, వాళ్ళకి కంప్లీట్ నమ్మకం భద్రత కల్పించండి అని చెప్పి అధికారులకి ప్రజాప్రతినిధులకి సూచిస్తున్న విషయం కూడా మరి ఇవాళ తెలియజేస్తున్నాం. మరి ఏదైనా ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం సంక్షేమం పట్ల ఉత్సుకతతో పనిచేస్తున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఆదుకునే దిశగా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. మరి ఇటువంటి సంఘటనలు మరి భవిష్యత్తులో పునరావృతం అవ్వకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి అన్ని జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తు ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం అవ్వకుండా
ఉండాలన్నటువంటి తలంపుతో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అనేక కమిటీలు టెక్నికల్ కమిటీస్ కూడా నియామకం చేసి సంపూర్ణమైనటువంటి పర్యవేక్షణ తర్వాత మరి దానికి కావాల్సిన చర్యలు అన్నీ తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రజలు ధైర్యంగా మరి ఈరోజు రాత్రికే మరి వారి వారి ఇళ్ళకి వెళ్ళేటట్టుగా